పూరి జగన్నాథ్ ఎంత వైల్డ్ డైరెక్టర్ అని మనందరికి బాగా తెలిసిన విషయం అంత కాన్సన్ట్రేషన్ డెడికేషన్ ఉండడం వల్లే ఇప్పటికి చాలా మంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు మనం ఈ వీడియోలో పూరి గారి మూవీస్ లో ఫస్ట్ చాయిస్ గా అనుకుని లాస్ట్ లో ఫైనలైజ్ అయిన హీరోస్ ఎవరో చూద్దాం నెంబర్ వన్ ఈడియట్ మూవీ ఈ మూవీలో హీరో గా ఫస్ట్ చాయిస్ పవన్ కళ్యాణ్ గారిని అనుకున్నారు నంబర్ టూ ఓకే ఈ మూవీలో కూడా పవన్ కళ్యాణ్ గారినే పండుగ చూద్దామని అనుకున్నారట నంబర్ త్రీ లైగర్ ఈ మూవీ స్క్రిప్ట్ ను మహేష్ బాబు గారు రిజెక్ట్ చేశారు అండ్ ఈ మూవీ స్క్రిప్ట్ ను ఎన్టీఆర్ గారు కూడా రిజెక్ట్ చేశారట నంబర్ ఫోర్ జనగణమన పూరి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ మూవీ ను కూడా మహేష్ బాబు గారు రిజెక్ట్ చేశారు ఇదే మూవీ ను పూరి గారు యష్ గారితో చేస్తున్నారని రూమర్స్ వచ్చాయి కానీ ఫైనలైజ్ అవ్వలేదు జనగణమన స్క్రిప్ట్ ను సూర్య గారికి కూడా వినిపించగా సూర్య గారికి నచ్చిన కొన్ని అనివార్య కారణాల వల్ల వీళ్ళిద్దరు కాంబో మిస్ అయింది నంబర్ ఫైవ్ కిష్మాట్ శంకర్ ఈ మూవీ స్క్రిప్ట్ ను ఎన్టీఆర్ గారు రిజెక్ట్ చేశారు ఇదే మూవీ స్క్రిప్ట్ ను పూరి గారి కొడుకుతో కూడా చేయాలనుకున్నారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీ యాక్షన్ ను ఉస్తాద్ రామ్ పోతి నేను కంప్లీట్ చేశారు నెంబర్ సిక్స్ బిజినెస్ మ్యాన్ పూరి గారు బిజినెస్ మ్యాన్ స్టోరీ ను సూర్య గారికి నరేట్ చేశారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వీళ్ళిద్దరి కాంబో కలవలేదు నెంబర్ సెవెన్ పోకిరి పూరి జగన్నాథ్ గారు ఈ మూవీ స్టోరీని సుద్ గారిని దృష్టిలో పెట్టుకుని రాశారట కానీ ఫైనల్ గా పండుగ మహేష్ బాబు గారు ఇచ్చారు దేశముద్రు ఈ మూవీ స్క్రిప్ట్ ను సుమన్ గారు తమ బాడీ లాంగ్వేజ్ కు సూట్ కాలేదని రిజెక్ట్ చేశారు నంబర్ నైన్ అమ్మ నాన్న తమిళమ్మా రవితేజ గారి కంటే ముందు ఈ మూవీలో హీరో గా శ్రీరామ్ గారిని ఫైనల్ గా అనుకున్నారు కానీ అది జరగకపోవడం వల్ల రవితేజ గారు కింగ్ యాక్ట్ చేసి హిట్ కొట్టారు మరి మీ ఫేవరెట్ డైరెక్టర్ కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి